కానీ ఇక్కడ ఎన్ఐ గారు ఇప్పుడు ప్రశ్నించే గొంతుకును మూసేస్తానని అని అంటున్నారు. నిజంగానే ఇటు సరే జర్నలిస్టులు లేకపోతే ఇంకొకరు పక్కన పెడితే ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి రెండు పార్టీలు ఉన్నాయి ఇక్కడ. బీజేపీ ఎందుకంటే జిహెచ్ఎంసీలో 48 సీట్లు సాధించాం, ఇక మాకు ఎదురే లేదనుకున్నటువంటి బీజేపీ ఏం ప్రశ్నించగలుగుతుంది? అలాగే పెద్ద 60 సంవత్సరాల ఘనచరిత్ర ఉన్నటువంటి 60 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ఏ విధమైనటువంటి ప్రశ్నలకు వాళ్ళ మీద కురిపించడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి రెండు పెద్ద పార్టీలు, రెండు సెంట్రల్ పార్టీలే, మరి ఒక ప్రాంతీయ పార్టీని ఎదిరించి ఎందుకు పోరాడలేకపోతుందంటారు? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు తెలంగాణ వరకు చూస్తే కేసీఆర్ చంద్రశేఖర్ రావుకి వెన్నెతో పెట్టిన విద్య ఏంటంటే తన పార్టీని బలోపేతం చేయడం కంటే, తన పార్టీని పటిష్టం చేయడం కంటే ఎదుటి పార్టీని బలహీనం చేయడమే ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. ఓకే, ఎదుటి పార్టీలను కనుక మనం బలహీనం చేస్తే మన పార్టీ సాఫీగా చలామణి అవుతుంది, మన రాజకీయాలు చలామణి అవుతాయి, పరిపాలన చలామణి అవుతుంది, మనకి ఎవరు ఎవడు ఉంటాడు. అందుకని ఆయన ఇప్పుడే కాదు, నాకు తెలిసి ఆయన ఎంతో కొంత రాజకీయ పరిజ్ఞానం నేర్చుకున్నప్పటి నుంచి దాదాపుగా ఆయన 74-73 ఆ ప్రాంతంలో ఈ ఎన్ఎస్యూ అని, యూత్ కాంగ్రెస్ అని అప్పటి నుంచి ఏదో ఒక రకమైనటువంటి రాజకీయాల్లో ఉన్నాడు. అప్పటి నుంచి చూస్తే దాదాపుగా నేను 1999లో మేము ఈ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంలో భాగంగా ఆయన మమ్మల్ని మాలాంటి వాళ్ళని ఫోన్ చేసి పిలవడం, మాట్లాడడం, చర్చించడం, ఆ విధంగా జరిగిన ఆ పరిచయం, ఆ ప్రయాణం 2003-04 వరకు దగ్గరగా చూసినటువంటి నాకైతే అర్థమైంది, ఈయన ఎప్పుడు కూడా తన పార్టీని బలోపేతం చేయడం కంటే ఎదుటి పార్టీని బలహీనపరచడమే ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. కాబట్టి ఈరోజు కూడా ఏంటిది, ఆయన ఎమ్మెల్యేలను పనిచేయించడు, మంత్రుల చేత పనిచేయించడు, అధికారులతోటి పనిచేయించడు. ఏం చేస్తాడంటే ప్రశ్నించే గొంతులుగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు, ఏ ప్రతిపక్ష పార్టీలు అయితే ప్రజల పక్షాన ఉండి పరిపాలన చేస్తున్నటువంటి పార్టీని ప్రశ్నించాల్సిన గురుతర బాధ్యత ఎవరి మీద అయితే ఉన్నదో వాళ్ళని నోరు మూయిస్తూ బలహీన పరిస్థితి అయిపోయాయి కదా, ఎవరు ప్రశ్నిస్తారు? కాబట్టి ఆయన 2014 నుంచి కూడా ఆయన సక్సెస్, ఆయన అనుకునే సక్సెస్, నిజమైన సక్సెస్ కాదు అది, ఆయన అనుకునే సక్సెస్ ఆ విధ రూపంలోనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో, గత సంవత్సరన్నర కాలంలో మీరు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ రెండు పార్టీలు కూడా ఎంతో కొంత వాళ్ళ అవసరాల కోసమో, లేకపోతే ఎన్నికలు దగ్గర పడుతున్నాయనో, వాళ్ళ మనుగడ కోసమో, వాళ్ళ భవిష్యత్ కోసమో పార్టీ మొత్తంగా కాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఏదో ఒక మేరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలలో ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంతో కొంత మాట్లాడుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ మీరు అన్నట్టు అది సరిపోదు. సరిపోదు, అదే నేను అదే అంటున్నాను సార్. మీరు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ లాంటి పెద్ద కొండ ఢీకొనాలంటే ఇలా కాదు నా ఉద్దేశ ప్రకారం అయితే, అది మీ అభిప్రాయం కూడా, మీరు అన్నట్టుగా సరిపోదు అంటున్నారు. కానీ అలా ఎందుకు వీళ్ళకి ఇంకా, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీళ్ళకి ఇంకా అది ఎందుకు రావట్లేదు? అంటే ప్రధానంగా ఏంటంటే రాజకీయ పార్టీ అంటే మన రాజకీయాలన్నీ కూడా పూర్తిగా మొత్తం భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కమర్షియలైజ్ అయినంత, డబ్బుమయమైనంత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా లేదు. చూస్తున్నాం మనం, 2-3 ఉప ఎన్నికలు కూడా చూసాం ఎంత డబ్బు ధన ప్రవాహం జరిగిందనేది. అయితే దానివల్ల ఏమైందంటే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు నేను రాజకీయాల్లో ఉండాలంటే, కొనసాగాలంటే, నేను గెలుపు బాట పట్టాలంటే ఫస్ట్ ప్రజల కంటే ముందు డబ్బు సంపాదించాలి అనే అభిప్రాయంతో వీళ్ళందరూ కూడా ఏంటంటే అన్ని పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులు పెట్టుబడిదారుల మీద, వ్యాపారస్తుల మీద, కాంట్రాక్టర్ల మీద ఆధారపడుతూ ఉన్నారు, లేకపోతే వాళ్ళే కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు, వాళ్ళే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళే పెట్టుబడిదారులు అయినప్పుడు, వ్యాపారస్తులు అయినప్పుడు ప్రభుత్వానికి తోటి గంత ఘర్షణ చేయలేరు, ఢీకొనలేరు వాళ్ళు. ఒకటి, రెండు, ఈ రాష్ట్రంలో ఎవరినైతే ఇవాళ పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసేవాళ్ళు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, రామేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టులు
అంటే కాళేశ్వరంలో వేల రూపాయల కాంట్రాక్ట్లు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, క్లాస్ వన్ ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు అన్ని పార్టీలకి డబ్బులు ఇస్తారు. ఆ పార్టీల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉన్నారు. మీటింగులు పెడితే డబ్బులు ఇస్తున్నారు, ఇండల్లో ఫంక్షన్లు అన్న డబ్బులు ఇస్తున్నారు, ఏదైనా ఏ కార్యక్రమానికైనా డబ్బులు ఇస్తున్నారు. ఇట్లా కావడం వల్ల వాళ్ళు అవినీతి ఎక్కడ జరుగుతున్నది? ఇలా నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే అవినీతిని ప్రశ్నించాలి, కుటుంబ పాలన ప్రశ్నించాలి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ పరిపాలనలో విధానంలో ఉన్న లోపాలు ప్రశ్నించాలి. లోపాలు ప్రశ్నించాలంటే లోపాలకు కారకులు ఎవరు? ఈ పెట్టుబడిదారులు, ఈ వ్యాపారస్తులు, ఈ కాంట్రాక్టర్లు. మరి వాళ్ళని ప్రశ్నించాలంటే వాళ్ళ డబ్బులు తీసుకుంటారు కదా. ప్రశ్నించారు కాళేశ్వరం మీద ఎవరైనా తీవ్రమైన పోరాటం చేసే పరిస్థితి ఉందా? ఎవరు మాట్లాడారు? ఎందుకంటే కాళేశ్వరం డబ్బులు అందరికి ముట్టినాయి. ఎవరి ముట్టలే కాళేశ్వరం డబ్బులు? అందరి ముట్టే కదా. కరెక్ట్. సుమారు 70,000-80,000 పైన కోట్ల రూపాయలు సంబంధించి ఉంటే మోర్ దెన్ 50% అవినీతి పాలైంది. అట్లా ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఈరోజు ప్రశ్నించడానికి ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రశ్నించకపోవడం వల్ల ఏ పార్టీలు అయితే ప్రజల పక్షాన్ని నిలిచి పాలనని గాడిలో పెట్టి నడిపించాల్సిన బాధ్యత ఎవరి మీద అయితే ఉందో వాళ్ళు చేయకపోవడం వల్ల ప్రజలు, అంటే ప్రజలంటే జర్నలిస్టులు, అంటే మీడియా, మీడియా మొత్తంగా కాకుండా కొంత మీడియా, కొంత మీడియా, కొంతమంది బుద్ధిజీవులు, వీళ్ళు ప్రశ్నించడం వల్ల, వాళ్ళ శక్తి తక్కువగా ఉండడం వల్ల ఇవాళ యుగంధర్ లాంటి అడ్వకేట్ యుగంధర్ లాంటి వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. నిజంగానే అది చాలా దారుణం, పాశవికం అని చెప్పేసి చాలా మీలాంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు.